ఆ టైంలో చిరంజీవి గారు డాన్స్ అంటే డాన్స్ అంటే చిరంజీవి గారే గుర్తొచ్చారు ఫస్ట్. సో ఆయనకి మ్యూజిక్ ఇచ్చేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఫస్ట్ లోపల ఇక్కడ బీట్ స్టార్ట్ అయిపోతుంది. చిరంజీవి గారి సినిమా అంటే ఇక్కడ బీట్ స్టార్ట్ అవుతుంది, భయం భయంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకి ఫాన్స్ ఎక్కువ, మైలేజ్ ఎక్కువ. ఏ పాటనన్నా హిట్ చేయాలి, ప్రతి ఇప్పుడు 6 పాటలు ఉన్నాయని 6 పాటలు హిట్ చేయాలి చిరంజీవి గారి సినిమాలో. అంత కష్టపడి ఒక్కొక్క అంటే ఎముడుగు మొగుడులో అయితే ఒక్కొక్క పాట ఒక్కొక్క రకంగా చేసాం. అన్నిటినీ ఆడియన్స్ ఆస్వాదించారు, వాళ్ళు దీవించారు. సెన్సేషనల్ హిట్ అయింది ఎముడుగు మొగుడు, ఒక ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ అయింది చిరంజీవి గారికి. అక్కడి నుండి నాకేంటంటే చిరంజీవి గారు అన్ని రకాల డ్యాన్సులు నా మ్యూజిక్లోనే చేయాలి అని. ఎందుకంటే నేను వేరే అభిమాని, ఎందుకు అభిమాని అయిపోయాను ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ ఆయన ఒక అన్నయ్యలాగా అనుకుంటాను నేను. సో నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని, నేను ఆయనకి ఎన్నో హిట్స్ ఇచ్చాను. దాదాపు 12 సినిమాల్లో 15 సినిమాలు చేశాను నేను. అన్ని మ్యూజికల్ హిట్స్ కానీ ఆయన అంటే నాకు చాలా గౌరవం, చాలా ప్రేమ. ఆ దీంతో నేను అన్ని స్టెప్పులు ఆయన చేయాలని రక నా పాటలు అన్ని చేస్తాడు ఆయన. ఇంకేమి క్లాసికల్ ఈసులు అన్ని ఎవ్రీథింగ్ ఇడ్డాను. ఎముడుకు మూడు లేకపోతే అన్ని రకాలు చేసాము. తర్వాత కొదమ సింహంలో కొత్త రకమైన సాంగ్. ఆయన ఇన్స్పిరేషన్ నాకు పాటకి, చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. అలాగా బాలకృష్ణ గారికి కానీ, ఆయనది ఒక స్టైల్ కాబట్టి ఆయనకు ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్. అలాగే పెద్ద స్టార్ హీరోస్కి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపు ఆడియన్స్, వాళ్ళ ఫ్యాన్స్ టోటల్గా రిపీట్ ఆడియన్స్కి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇప్పుడు ఏమైనా చిరంజీవి గారికి అప్కమింగ్ మూవీస్లో ఎప్పుడన్నా మ్యూజిక్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా? నేనైతే రెడీగా ఉన్నారు, చూద్దాం. అవకాశం వస్తే తప్పకుండా జరుగుతుంది. ఏంటంటే ఇది అందరూ కలిసి చేసుకున్న ఇది కదా ఇండస్ట్రీలో. ఇప్పుడు నాకు మళ్ళీ ఒక సక్సెస్ కావాలి. నేను ఆల్రెడీ ఐఎమ్ ప్రూవ్డ్ మ్యూజిక్ డైరెక్టర్, కానీ ఒక సక్సెస్ కావాలి. మళ్ళీ కోటి ఏ స్టేజ్లో ఉన్నాడు, మళ్ళీ పాత స్టేజ్లో ఉన్నాడా, ఈ న్యూ ట్రెండ్లో ఉన్నాడా, అందరికి డౌట్ ఉంటుందిగా. అక్కడ ఏదైనా ఒక సినిమా నేను ప్రూవ్ చేసుకున్నాను అనుకోండి, మళ్ళీ డెఫినెట్గా అందరూ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. అలా వస్తే మటుకు తప్పకుండా మళ్ళీ మా చిరంజీవి గారికి ఇరగ తీసి పారేస్తున్నాను.